ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పార్లమెంటు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క పాల్గొన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంటు అభ్యర్థిగా ఆత్రం సుగుణక్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మంత్రి సీతక్క కోరారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోడు భూముల సమస్యలు, రోడ్లు, అటవీ శాఖ అధికారుల సమస్యలు తీరాలంటే రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని సీతక్క పిలుపునిచ్చారు. ఆక్సిజన్ కూడా కొనుక్కొని పెట్టుకోవాల్సిన సమయం వస్తుందని నేను ఇప్పటికీ బీసీ సోదరులకి ఎస్సీ సోదరులకి పట్టణ సంక్షేమ కార్యక్రమాల్లో మేము వివరించడం జరుగుతుంది. రోజు రోజుకు ఆత్రం సుగుణ వారి యొక్క అభ్యర్థిత్వం మీద, ఆమె మీద మంచి నమ్మకం విశ్వాసంతో మరి ప్రజలందరూ కూడా ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇంకా రాబోయేటువంటి 2-3 రోజులలో రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రోగ్రాం కూడా మరి ఇక్కడ నిర్వహించబోతున్నాం. కాబట్టి ఇక్కడ ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 10 సంవత్సరాల బీజేపీ పాలనలో ఈ దేశ సంపదను మొత్తం కూడా దోస్తులకు దోచిపెట్టిండు. ప్రజల మీద ఇవాళ విపరీతమైనటువంటి జిఎస్టీ పేరుతో పన్నులేసి ఇలా పన్నుల యొక్క పరుగును నడిపించడు తప్ప ప్రజలకే మురుగబెట్టలేదు. కాంగ్రెస్ కోటెత్తే ఏదో పుస్తకాలు గుంజుకపోతారని చెప్తున్నారు. అయ్యాను వచ్చిన కాంచి కనీసం ఇసమెత్తు బంగారం కూడా కొనుక్కుందామంటే అందరి సంక్షేమ కార్యక్రమం.